కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కేర్లంపూడి మండలం తామరడ రామచంద్రపురం శృంగారామునిపాలెం ఎస్తేమాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశాలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా టీడీపీ శ్రేణులు ఆయనని గజమాలలతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పాదయాత్రలో తన తనయుడు నవీన్ పై చూపిన ఆదరణ చూస్తుంటే తనకి 1994లో చూపిన ఆప్యాయత అనురాగాలు మళ్లీ గుర్తుకొస్తున్నాయని నెహ్రూ అన్నారు. రాబోయే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. గ్రామంలో ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి అక్రమాలు ప్రజలకు వివరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనుకూల శ్రీకాంత్ గోడెబాల పంచాది నానాజీ గంధం సిద్దేశ్వరరావు ధోని దొరబాబు మంచికంటి శ్రీను కానూరి కాస్ల సోమనారాయణరావు అల్లుమల్ల బాబీ కాస సంతోష్ బోజ్జపు నాగేశ్వరరావు తామరాడ రామచంద్రపురం శృంగారామునిపాలెం ఎస్తిమాపురం గ్రామాల టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఆత్మీయ సమావేశం మీ అందరితోటి కలిసి గడపాలి అనేటటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా నిన్నటి రోజు జరిగినటువంటి పాదయాత్ర నవీన్ పాదయాత్ర మరి అపూర్వమైనటువంటి ఆదరణ ఇచ్చారు మీరు. 94లో నేను ఆనాడు వస్తే ఏ రకమైనటువంటి స్పందనతో ఆడమగ కలిసి రోడ్ల మీదకి వచ్చి స్వాగతం పలికేవారు. ఆ పరిస్థితి పూర్వ వైభవాన్ని మళ్ళీ నిన్న చూశాను నేను. మొత్తం మీ రెండు గ్రామాల్లోని కూడా మరి అందరూ బయటకు రావడం అందరూ స్వాగతించడం మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించడం మళ్ళీ కనిపించినటువంటి పరిస్థితి. దానికి ముందుగా నాయకులుగా కార్యకర్తలుగా మీరు చేసినటువంటి కృషికి నిన్న పాదయాత్రను విజయవంతం చేసిన దానికి మీ అందరికీ కూడా పేరు పెరిగిన అలాగే ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం అన్నదే మనం పెట్టుకోవడానికి ఒక మంచి అవగాహనతో మనం అందరం కూడా